కాపాడుకుంటాం గజం పదిహేను ఉంది ఇక్కడ ఇక్కడ గజం పదిహేను వేలుంది ఇచ్చే సెంటు నలభై ఎనిమిది గజాలు కట్టించే ఇల్లు అన్నీ కలిపి పది నుంచి పదిహేను లక్షలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో పెడుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పిన మాట ఎక్కడదా పదిహేను వేలకు గజం ఎవరిచ్చారా పదిహేను వేలకు గజం అటవీ భూమి ప్రభుత్వ భూమి ఆకాశం నుంచి ఊడిపడిందా లేదా ప్రభుత్వం ఏమైనా భూ సమీకరణ కోసం డబ్బులు నిధురిచ్చి కొని ఇస్తోందా మిగతా ప్రాంతాల్లో చేసినట్టు లేదే మరి పదిహేను వేల రూపాయలకు ఇస్తున్నా అని చెప్పేంత అంత గట్టిగా చెప్పగలిగినప్పుడు అది ఎక్కడిదో చెప్పగలరా ముఖ్యమంత్రి గారు అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగుతోంది దాంతోపాటు ఊరు పేరు లేని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఊరు పేరు లేని సంఘాలు అడ్డుపడుతున్నాయి ఎవడి ఎవడి ఊరు ఎవడి పేరు ఎవడు పెట్టాలి పేరు ఎవరికి ఎవరు పెట్టాలి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు ఎవరు పెట్టారు ఎవరు పెట్టుకున్నారు జైభీం భారత్ పార్టీ పేరు ఎవరు పెట్టాలి ఆయన పెట్టుకున్నాడు అమరావతి బహుజన జేఏసీ ఎవరు పెట్టాలి ఆయన పెట్టుకున్నాడు బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఎవరు పెట్టాలి ఆయన పెట్టుకున్నాడు ఎవరైనా నామకరణం చేయాలా బొడ్డుకోసి పేరు పెట్టాలా ఊరు పేరు లేని వాళ్ళు అని అనడంలో ఇది కదా అహంకారం అంటే ఇది కదా పేదల అంటే ఇది కదా పేదలను వ్యతిరేకించడం అంటే వీళ్ళే కదా ప్రశ్నిస్తున్న తెల్లారు లెగిస్తే మీ విధానాలని అమరావతి విషయంలో కానీ లేకపోతే దళిత బహుజనుల విషయంలో కానీ వాళ్ళపైన జరుగుతున్న దాడుల విషయం కానీ ప్రశ్నిస్తున్నది వీళ్ళే కదా ప్రశ్ని ప్రశ్నిస్తుండొచ్చు ఇతర సామాజిక వర్గాలని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తూ ఉండవచ్చు కానీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నది వీళ్ళే కదా మరి వీళ్ళని ఊరు పేరు లేని వాళ్ళు అని తేలిగ్గా తీసేయడాన్ని అహంకారం అనాలా వ్యతిరేకమనాలా ఆ సంఘాలు ఎలా ప్రా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాయి తర్వాత ఈ పదిహేను వేల గజం భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఎవడబ్బ సొమ్ము ఎవడిచ్చిన ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు సొమ్ము ఒకటిది సోకొకటిది అనే సినిమా టైటిల్స్ అన్నిటికీ ఇక్కడ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత